అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మదన గోపాలపురం గ్రామం పౌల్ట్రీ కాలనీ స్మశాన వాటికలో ఇళ్ల స్థలాల సర్వే కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే సర్వేయర్ వెంకట సుబ్బయ్య, విఆర్ఓ రాఘవ కొలతల కోసం ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. పరిధిలో ఉన్నటువంటి పౌల్ట్రీ కాంప్లెక్స్ దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఆ పౌల్ట్రీ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు అక్కడున్న బెనిఫిషియర్స్ ఇక్కడ అనాదికాలకంగా శ్మశాన వాటికను చేస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్ హౌసింగ్ అంతా ఇక్కడ ఇచ్చారు. 2008లో ఇచ్చిన తర్వాత అంతా అయింది, ఇదంతా శ్మశానంగా ఉండింది. శ్మశానంగా ఉన్నప్పుడు అప్పుడున్న అధికారులు ఎటువంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏమీ లేకుండా ఎక్సైజ్ ప్రొఫెషన్ ఆఫీస్కి 20 సెంట్లు మంజూరు చేశారు. ఎక్సైజ్ ప్రొఫెషన్ మంజూరు చేసినప్పుడు అప్పుడున్న గ్రామస్తులము ఇక్కడ ఉండే వాళ్ళంతా అబ్జెక్షన్ చేశాము. అబ్జెక్షన్ చేస్తే కొంత భాగమే కట్టుకుంటాం అది చేస్తారు. అప్పటి నుంచి అట్లే అబ్జెక్షన్ కంటిన్యూ అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరోపేట